అధికార బలం కోసం, ధన బలం కోసం మనిషి ప్రకృతి మీద ఆధిపత్యం చలాయిస్తూనే ఉన్నాడు. కానీ ఆధిపత్యం ముసుగులో పూజించాల్సిన ప్రకృతిని నాశనం చేస్తున్నాడు. నా పోటు కింద నలుపు తిని నలిగిపోయి పీత పతుకులరా ఆ ఊరి చరణి. నేలని తప్పుకు తింటున్నారు, అడవుల్ని నరుక్కు తింటున్నారు, ఆఖరికి తీరాన్ని కూడా తగలబెట్టాలనుకుంటున్నారా? కత్తి పట్టి తిరిగిన వాడు కత్తికే బలవుతాడు. నేను కత్తితో పాటు పెరిగాను, కత్తి వదిలేస్తే నాకు బ్రతుకు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, ఈ ఊరికి, ఈ తీరానికి, ఈ గంగవరానికి నేనేలా రాదుని రమ్మను ఎవడనతాడు? నా కత్తి సమాధానం చెప్తుంది. సముద్రంలో ఉన్న అలలు తీరం దాటాలని ప్రయత్నిస్తూనే ఉంటాయి, అది వాటి పిచ్చితనం. ఆ తీరంలో ఉన్న మనుషులు అక్కడనే ఉండాలని అనుకుంటారు, అది వాళ్ళ ఎర్రితనం. 24 గంటల్లో ఆ గంగవరం తీరంలో ఉన్న ఒక్క కుడిసె కూడా ఉండొద్దు. కుడిసెలన్నీ లేపేయండి, ఎవడైనా అడ్డొస్తే ఆ సముద్రంలోనే కలిపేయండి.